హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి కాకరకాయతోటి పచ్చడి అయితే చేశాను. మీలో ఎంతమందికి కాకరకాయ పచ్చడి ఇష్టమో తెలుసో, మీరు రెగ్యులర్గా తింటారు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా ఒక కామెంట్ అయితే చెయ్యండి. ఇష్టమైతే ఇష్టమని, లేకపోతే నాకు ఇష్టం ఉండదు అంటే ఇష్టం ఉండదని చెయ్యండి. చాలామంది నాకు తెలిసి అయితే ఓ 10లో ఒక 8 మెంబర్స్ కాకరకాయ అంటే నో అనే అంటారు. ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ మాత్రమే మంచిగా తింటారన్నమాట ఇష్టంగా, అందులో మేము కూడాను. ముందుగైతే 1/2 కిలో ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకొని నీట్గా కడిగి తూడ్చేసి ఇలా పొడవుగా కానీ మనకు రౌండ్గా చక్రాల్లాగా కానీ కట్ చేసుకోవాలి. మరీ పలుచగా కట్ చేయొద్దు, వీటికి తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి కాబట్టి కొంచెం మందంగానే ఉండాలి ముక్క. మందంగా అంటే మరీ మందంగా కాదు, మనం పులుసుకి ఎలా సన్నగా పొడవుగా కట్ చేస్తామో అలాగే కానీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. బాగా హీట్ ఉన్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ ఆయిల్ మళ్ళీ తర్వాత మనం పచ్చడికాయ యూజ్ చేస్తాం కాబట్టి మనకి దాదాపుగా ఒక కప్పున్నర వరకు మన చట్నీ బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్ తోటి ఒక కప్ వేసి అరకప్పు వేసుకోవాలి. 1.5 కప్పు ఆయిల్ వేసేసి బాగా హీట్ చేసుకొని ఈ సైజులో కట్ చేసుకున్న ముక్కలు వేసుకోండి. బాగా నూనె హీట్ ఉంటే ఏంటంటే తొందరగా కాకరకాయ ముక్కలు నూనె పీల్చకుండా ఉంటాయి, తొందరగా కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. పెద్దగా పనే ఉండదు దీనికి. మరీ ఎక్కువగా కరకరలాడేలాగా ఫ్రై లాగా చేయొద్దు. డీప్ ఫ్రై చేస్తాం కానీ మరీ అంత కరకర అనొద్దు అన్నమాట. కొంచెం పచ్చిగా ఉండాలి, సగం వరకు 50-50 ఉండాలన్నమాట. కొంచెమే ఫ్రై అవ్వాలి, కొంచెమే పచ్చిగానే ఉండాలి, ఎందుకంటే దానికి ఉప్పు కారం నిమ్మరసం పట్టి ముక్కగా కొంచెం దాంట్లో పచ్చళ్ళు ఊరుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది పుల్లగా కారంగా. మొత్తానికి మనం ఇక్కడే బాగా ఫ్రై చేసామనుకోండి దానికి ఏం పట్టదు, గ్రేవీ గ్రేవీలానే ఉండిపోతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం ఒక వాయి తీసిన తర్వాత కాకరకాయ ముక్కలు వెంటనే వేసేయొద్దు, మళ్ళీ ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి దానికి, ఆ తర్వాత ఇంకొక వాయి వేసుకోవాలి. నేను 1/2 కిలో కాకరకాయలు కాబట్టి 3 టైమ్స్ అయితే ఫ్రై చేశాను అనమాట. 1/2 కిలోని 3 భాగాలుగా చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేసేసి అయితే ఫ్రై చేశాను. ఈ కలర్ వస్తే, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి. నేను దీంట్లో ఉన్న గింజలు తీయలేదు, పైన పొట్టు తీయలేదు, చేదు అస్సలు ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. అంటే మేము తింటాం కాబట్టి చేదు ఉండదని, మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక పైన పొట్టు తీసుకొని లోపల సీడ్స్ అవన్నీ తీసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నిమ్మరసం వేస్తాం లేదంటే చింతపండు గుజ్జు వేస్తాం కాబట్టి మనకి ఆ చేదు అనేది అసలు తెలియదు అనమాట. ఎన్ని రోజులున్నా మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క ఊరే కొద్దీ కొంచెం గ్రేవీ కొంచెం కలర్ చేంజ్ అవ్వచ్చు కానీ టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ టైం కనుక చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, మీకు ఎలా అనిపించింది. ఒక 2-3 కాయలతోనైనా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళకి. చూడండి, ఇప్పుడైతే నేను 2nd టైం కూడా తీసేసాను ముక్కలు. ఇంకొక 3వ సారి కూడా మొత్తం కొంచెం ఆయిల్ కాసేపు హీట్ అవనిచ్చి ఆ తర్వాత మళ్ళీ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు దీనికి కావాల్సినవన్నీ ఆల్రెడీ ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి మనం ప్రిపేర్ చేసుకో అవసరం లేదనమాట. నా దగ్గర అయితే ఉన్నాయి, ఒకవేళ మీ దగ్గర లేకపోతే 1 స్పూన్ ఆవాలు మెంతులు తీసుకొని లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కారము, ఉప్పు, జీలకర్ర మెంతులు వేయించిన పొడి, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లైట్గా హీట్ ఉంటుంది కదా ఆయిల్, అప్పుడు దాంట్లో 2-3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1/4 కొట్టిన వెల్లుల్లిపాయలు అయితే 1 వెల్లిగడ్డ మొత్తం వేసేసాను నేను. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అంటే మనకి ఏమవుతుందంటే పేలిపోతాయి కాబట్టి ఖచ్చితంగా దంచే వేయాలి, లేదంటే వేడివేడి నూనెలో వేస్తే పేలిపోతుంది. పెద్ద సైజు వెల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయలు అనేది మన ఇష్టం, సేమ్ మామిడికాయకి ఎన్ని అయితే పోసుకుంటాం మనకు నచ్చినట్టుగా దీంట్లో కూడా అలాగే వేసుకోవచ్చు. అలాగే 1/4 కప్ అయితే ఉప్పు వేసాను, ఇట్లా గిన్నెకి కొంచెం 3/4 కప్పు వరకు అయితే కారం వేసాను అనమాట. ఇదైతే 3 మ్యాంగో కారము. ఒకవేళ మీరు ఇంట్లో వాడుకునే కూరకారం అయితే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. మనం పౌడర్ చేసుకున్న జీలకర్ర మెంతులు, ఆవాల పొడి అనమాట, ఇది 3 మిక్స్ చేసి నా దగ్గర ఆల్రెడీ ఉంటుంది. నేను అయితే వేసాను 1 స్పూన్గా ఫ్రై చేసి. మీరైతే అప్పటికప్పుడు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. నేను రెగ్యులర్గా పికిల్స్ అవి చేస్తాను కాబట్టి నా దగ్గర ఉంది, మళ్ళీ చేయడం ఎందుకనేసి చేయలేదు. కొంచెమైనా పసుపు వేయాలంటారు కదా ఏ వంటలో, నేను అందుకని లైట్గా వేసాను 1 చిటికెలు 2 చిటికెళ్ళంతా. వేయకపోయినా పర్లేదు, కాకపోతే వేయాలంటారు కాబట్టి వేశాను. ఇది లిక్విడ్లా ఉంది కదా, తర్వాత గట్టిగా అయిపోయింది, కారం మొత్తం మనకి ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. మీకు ఒకవేళ ఉప్పు కారం డౌట్ ఉంటే కనుక మనం అది గరిటెతో మిక్స్ చేసినప్పుడు అప్పుడే టేస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఉప్పు కారం పడుతుంది అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. అందులో మనం వేసింది కొంచెం మెత్తటుప్పే కానీ కొంచెం అది ఇట్లా ఇసుకలాగా ఉంటుంది కదా, కరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందే వేయొద్దు. కరెక్ట్గా 1/2 కిలో కాకరకాయలకి చట్నీ బౌల్ తోటి 1 బౌల్ కారము, అంటే నేను చెప్పే 3 మ్యాంగో కారము, కారము 1/2 గిన్నె ఉప్పు వేసుకోండి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పెద్ద సైజు వెల్లిగడ్డ, అలాగే మనకి జీలకర్ర మెంతుల పొడి, 3 స్పూన్లు చిన్న చిన్న స్పూన్ తోటి
ఒక్కొక్క స్పూన్గా తీసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. నేనైతే ఫ్రై చేసి చల్లారబెట్టి ఆ పౌడర్ కూడా మిక్స్ చేసుకోండి. పెద్ద నిమ్మకాయలు 2 నిమ్మరసం సరిపోతుందండి. లేదంటే చింతపండు గుజ్జు అయితే 2 పిరికాయలు చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసి ఉడకబెట్టేసి దాన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. ఈ ఆయిల్లోనే వేసుకొని అల్లం పేస్ట్ వేసినప్పుడు చింతపండు గుజ్జు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే నిమ్మరసం అంటేనే బాగా ఇష్టం మా ఇంట్లో. మా దీవెనకి నాకు కానీ అందుకే నేను నిమ్మరసం వేస్తాను కాకరకాయ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే. మనకి దాదాపు 6 మంత్స్ వరకు ఉంటుంది, ఇంకెక్కువ కూడా ఉంటుంది కానీ అంతవరకు ఉంచాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ టైం లేని వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా 1 కేజీ 2 కేజీలు అయినా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. కాకరకాయ పచ్చడి కంటే కూడా ఇదే, సారీ ఫ్రై కంటే కూడా ఇదే తొందరగా అయిపోతుంది. ఇది ఈ రోజు కంటే నెక్స్ట్ డేకి బాగుంటుంది. కాకపోతే మేము పచ్చడి పెట్టగానే తిన్నాము, పెట్టగానే కూడా చాలా చాలా అయితే బాగుందన్నమాట. టేస్ట్ మామూలుగా లేదు, బాగా నచ్చింది నాకైతే. మా దీవెనకి నాకు మా ఇంట్లో అందరికీ కాకరకాయ ఫేవరెటే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలామంది కామెంట్లు కూడా అంటూ ఉంటారు మాకు ఇష్టం ఉండదు, మాకు ఇష్టం ఉండదు, మా పిల్లలు తినరు అని. కాకపోతే ఫస్ట్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం అంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకైతే కాకరకాయ అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈజీగా దొరుకుతాయి, ఇట్లా మనకి కంపలు ఉంటాయి కదా ఇంటి చుట్టూ ఉన్న కంచెకి కంపకి వాటికి మొత్తం కాస్తూ ఉంటాయి కాబట్టి అమ్మ వాళ్ళు రెగ్యులర్గా వండుతూ ఉంటారు కదా. మాకైతే అలాగే అలవాటు అనమాట, ఇంకా అంత ఇష్టము. వీటికంటే కూడా నాకు ఇంకా బాగుంటాయి టేస్ట్, చిన్న చిన్నగా ఉంటాయి చూసారా, కంప కాకరకాయలు కంచె కాకరకాయలు అంటారు వాటిని. వేడివేడి అన్నంలో పచ్చడి వేసేసుకొని రైస్ మొత్తం ఈరోజు పచ్చడితోనే తినేసాము. ఇంకొక 2-3 అవర్స్ తర్వాత బాగుంటుంది, నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది. నిమ్మరసం అంతా ముక్కకు పట్టేసి ఉప్పు కారం చాలా బాగుంది. నేను వేసిన కొలతలన్నీ కూడా 1/2 కిలో కాకరకాయకి కరెక్ట్గా సరిపోయాయండి. ఇంకా ఉప్పు కారాలు ఏమి యాడ్ చేయలేదు మేము. ఇంకా కొంచెం ఉప్పు కరిగిన తర్వాత ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది, ముక్కకు పడుతుంది కదా అప్పుడు బాగుంటుంది. ఫైనల్గా అయితే మేము అందరం తినేసాము. అందరు రైస్ కొంచెం వేడిగా ఉందని వెయిట్ చేస్తున్నారు, నేను మాత్రం వేడి వేడి తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సబ్స్క్రైబ్ బాయ్.